రీతు చౌదరి జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీ లాంటి షోలలో సందడి చేసేది. అదే షోలో హైపర్ ఆది కూడా సందడి చేస్తారు. వీరిద్దరి మధ్య మంచి కెమిస్ట్రీ ఉండేది. దాంతో తెర మీద వీళ్ళిద్దరి చనువు చూసి వీరిపై అనేక పుకార్లు కూడా వచ్చాయి. కానీ వాటిని ఇద్దరు పెద్దగా పట్టించుకోలేదు. ఆ తర్వాత కొంతకాలానికి హైపర్ ఆది, రీతు ఇద్దరు జబర్దస్త్ మానేశారు. ప్రస్తుతం ఆమె కిలాడీ గర్ల్స్ కిరాక్ బాయ్స్ అనే షోలో చేస్తుంది. ఈ క్రమంలో తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తాను జబర్దస్త్ మానేయడానికి గత కారణాలు వివరించింది రీతు. నేను జబర్దస్త్ మానేయడానికి కారణం హైపర్ ఆది. తను జబర్దస్త్ నుంచి వెళ్ళిపోయాడు, ఇక నేనొక్కదానినే, అక్కడ ఏం చేయాలి అని ప్రశ్నించింది. హైపర్ ఆది వెళ్ళిపోయాడు కాబట్టే తాను కూడా జబర్దస్త్ నుంచి బయటకు వచ్చేసినట్లు చెప్పుకొచ్చింది. టీవీ షోలు మాత్రమే చేస్తున్నారు, మూవీ ఆఫర్స్ రావడం లేదా అని ప్రశ్నించగా, ఇండస్ట్రీలో నేను జస్ట్ విజే అవుదాం అని వచ్చాను, ఈరోజు ఇక్కడి వరకు చేరుకున్నా, చాలా షోలు చేస్తున్నా, ఇప్పుడిప్పుడే సినిమాల్లో కూడా ఛాన్సుల కోసం ప్రయత్నిస్తున్నా అని చెప్పుకొచ్చింది. సినిమాల్లో కొన్ని ఆఫర్స్ వస్తున్నాయి, వాటి కోసం వెళ్తే ఈ అమ్మాయి బోల్డ్గా ఉంటుంది కాబట్టి అలాంటి పాత్రలే ఇష్టమంటున్నారు, బోల్డ్ క్యారెక్టర్స్ చేయడానికి నేను రెడీ, కాకపోతే సినిమాలో ఆ పాత్రకి ప్రాధాన్యత ఉండాలి అని చెప్పుకొచ్చింది రీతు చౌదరి. సోషల్ మీడియాలో తన గ్లామర్ షో గురించి విమర్శించేవారిని పట్టించుకోను అన్నది.